ఈ వీడియో నిర్మాణంలో తలలో పేలు కానీ నేలపై చేమలకు కానీ ఎటువంటి హాని జరగబడలేదు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్. అలాగే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూడడం అంతే హానికరం. ఈ ఎటకారాలే తగ్గించుకోమని చెప్పేది. ఇది T20 సీజన్ కదా, నేనైతే ప్రతిరోజు ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నానండి. మీరు కూడా అలా చూస్తూనే ఉంటారనుకుంటున్నా. అలా చూస్తూనే మనం మనకు నచ్చిన టీంపై బెట్ కూడా చేసుకోవచ్చండి. అది కూడా బిల్ బెట్ యాప్లో. ఇది మన ఇండియన్ యాప్ అండి, 100% సెక్యూర్. అలాగే మనం డిపాజిట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పేటిఎం, యూపీఐ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే విత్డ్రాల్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఈ బిల్ బెట్ యాప్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే సపోర్టివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళతో చాట్ చేసుకుని మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ₹200 బోనస్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన టీంపై బెట్ చేసుకోండి. స్నానంతో లైన్ యొక్క తాజాదనం, లిటిల్ లైన్ రష్, తాజాదనపు కొత్త అనుభూతి. అక్క నా కూడా టిఫిన్ తీసుకురావే. నీకు నేను ఎలా కనిపిస్తున్నానే? నువ్వా బయటగా కొంచెం బొద్దుగా, నా అంత కాకపోయినా కొంచెం అందంగానే కనిపిస్తున్నావులే. ఏంటి నువ్వు ఇప్పుడు జోకేశావా? నేను నవ్వాలా? అది నీ ఇష్టం అక్క, నవ్వాలనిపిస్తే నవ్వాయి, హెల్త్ కి మంచిదే కదా. సర్లే కానీ వెళ్ళి నాకు టిఫిన్ తీసుకురా అక్క. నేను అదే అడుగుతున్నా, నేను ఎలా కనిపిస్తున్నా? నేనేమైనా నీ సర్వెంట్నా? నీకు ఆకలిస్తే వెళ్ళి తెచ్చుకోలేదా మానే? నిన్ను ఇప్పుడేమైనా బండలు మోయమన్నా ఓతగా చేసేస్తున్నావు, జస్ట్ టిఫిన్ తెమ్మన్నా అంతే కదా, దానికే ఓ సర్వెంట్స్ దాకా వెళ్ళిపోతున్నా. నేను అంతే, వెళ్ళి తెచ్చుకోపో. పోవే. అదేంటక్క అలా తింటున్నావు? ఇంకెలా తినాలే? నీకు తెలీదా? నేను చెప్తా ఉండు నీకు ఎలా తినాలో. టిఫిన్కి ఇడ్లీ తింటున్నావా లేకపోతే చట్నీ తింటున్నావే? అంత చట్నీ ఎందుకే? నీకు తెలీదక్క, ఇలా తింటేనే తిన్నట్టుంటది, నీలా జస్ట్ పొడి పొడిగా తింటే బాగోదు. ఓహో, ఇదేనా నాకు తినడం చూపిస్తా అన్నావు? ఆహా, ఇది కూడా కాదక్క, చెప్తా ఉండి తినేసి. హా, వసే తినడం చూపిస్తానని అలా పిసుకుతున్నావేంటే? నాకేం చూపించక్కలేదు, మామూలుగా తిన్నవు. నేను ఇలాగే తింటా అక్క. వసే నువ్వు తింటుంది ఇడ్లీ అనుకుంటున్నావా, ఇంకేదైనా అనుకుంటున్నావే? చీ బాబు, ఎలా తింటున్నావే బాబు, వద్దే బాబు, ఆపయే. నీకేం తెలీదక్క, ఇలా తింటేనే బాగుంటది, నీకులా ముక్కలు ముక్కలుగా తింటే బాగోదు. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి, ఇంకా రోజు ఇలాగే తింటావు. నీ మొహం అలా ఎవరు తినరే, అందరూ నాలానే తింటారు. చీ, అయినా అదేం తినవే, నాలా చిన్న చిన్న ముక్కలు నీట్గా తినాలి అంతేకాని. పోన్లే అక్క, నీకు నచ్చినట్టు నువ్వు తిను, నాకు నచ్చినట్టు నేను తింటా. నీకు అలా తింటే తృప్తి, నాకు ఇలా తింటే తృప్తి. నువ్వు బయట ఎక్కడైనా ఇలా తినడం చూస్తే అసహించుకుని నవ్వుతారే బాబు, ఇక నుండైనా అలవాటు మార్చుకోవే. బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఎందుకు తింటా అక్క, మన ఇంట్లోనే కదా. ఏమోనే బాబు, చూస్తుంటేనే నాకు ఏదోలా ఉంది, నువ్వు ఎలా తింటున్నావో ఏంటో. నా గొడవ ఎందుకు అక్క నీకు? నీకు నచ్చినట్టు నువ్వు తిను, నాకు నచ్చినట్టు నేను తింటా. నాకు చూస్తుంటేనే వామిటింగ్ వచ్చేలా ఉంది బాబాయ్, నేను ఇక్కడ తినలేను బాబాయ్, నేను బయటికి వెళ్ళిపోతాను. ఏంటే తీసుకొచ్చావు? ఎగ్ పఫ్ అక్క, స్కూల్ నుంచి వస్తుంటే తినాలనిపించి తెచ్చుకున్నా. హో, నీవు ఒకదానికి తెచ్చుకున్నావా, నాకు కూడా తెచ్చావా? నేను మరి నీ అంత కుల్లిదాన్ని కాదక్క, నీకు కూడా తెచ్చాను, నువ్వే ఓపెన్ చెయ్యి. అలా అయితే ఓకే.
చెల్లి లోపలికి వెళ్ళి ప్లేట్స్ తీసుకురావే. నువ్వు అలానే వచ్చావు కదా, వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చు కదక్క. నేను వచ్చేటప్పుడు తీసుకురావడం మర్చిపోయానే, తీసుకొస్తే ఏమవుతుంది, వెళ్ళి తీసుకురా. ఆహా ఏమైపోతుందా, అదే నేను నిన్ను తెమ్మంటే మాత్రం నేను నీకు పని మనిషినా, నేను నీకు సర్వెంట్ నానే మాటలు వస్తాయి, అదే నీకు అవసరమైతే మాత్రం ఏమైపోతుంది. ఏదో అప్పుడప్పుడు అలా అంటాం అంతే. అయినా నేను ఇప్పుడే కదే వెళ్ళొచ్చాను, మళ్ళీ ఏం వెళ్తానే, నువ్వు వెళ్ళి తీసుకురావే. అయినా ఇదేమైనా బిర్యానీ ఆ ప్లేట్ లో పెట్టుకు తినడానికి, ఎగ్ పఫే కదా అలా తినేయక్క, పర్లేదు. పఫే అయితేనో ఇలా ఎలా తినేస్తాం, ఏదైనా సరే నీట్గా తినాలి, వెళ్ళి తీసుకురా ప్లేట్. ఏడకో తెస్తా ఆగు. ఇదిగో తీసుకో. ఒకటే తెచ్చావేవే. నాకు అక్కర్లేద్దమ్మా, నేను ప్లేట్ లేకపోయినా తినేస్తా, నువ్వే ఉంచుకో. ఎలాగో ప్లేట్కే వెళ్ళావు కదా, తెస్తే ఏమైపోద్ది, సర్లే. ఇదిగో. నేను అందుకే ప్లేట్ తెచ్చుకోమని చెప్పాను. లేదు నేను నీట్గానే తింటాను, ఓ తెగ చేసావు, ఇప్పుడు చూడు ఎలా గత్తరు చేసావో. నేను నీట్గానే తిన్నా కానీ ఇలా ఎలా అయిపోయిందో నాకు అర్థం కాలేదు. అవును, ఎంత నీట్గా తిన్నావో నీ మూతి ఇక్కడ కింద చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు మమ్మీ వచ్చి ఇదంతా చూస్తుందంటే ఇద్దరికే గడ్డి పెడుతుంది. ఇదంతా త్వరగా క్లీన్ చేయి. నేనేం చేయనక్క, మమ్మీ వచ్చాక చేస్తుందిలే. మమ్మీ వచ్చి ఎక్కడ క్లీన్ చేస్తుంది, ఫస్ట్ అయితే వచ్చి ఇద్దరికి గడ్డి పెడుతుంది, తర్వాత నువ్వు పెద్దానివి కదా, నువ్వు క్లీన్ చేసే చిన్నపిల్ల అంటది, అందుకే మమ్మీ వచ్చేలోపు నువ్వే క్లీన్ చేసే. నేనేం చేయను, కావాలనుకుంటే నువ్వే చేసుకో, ఇప్పుడు చేస్తే కనీసం తిట్లైనా తప్పుతాయి, లేదా నీ ఇష్టం. నువ్వు తిని పారేసి నేనెందుకు క్లీన్ చేస్తాను, నేనేం చేయను, చేసుకో నువ్వే. అయితే మానేసుకో, మమ్మీ వచ్చి తిట్టిన తర్వాత అయినా క్లీన్ చేయాల్సింది నువ్వేగా, అప్పుడే క్లీన్ చేసుకో, నాకెందుకు. ఏం చేస్తాను, నాకు కర్మ. దీనికి బాత ఎక్కువ కుదిరింది. ఎలా వేసేసిందో పందిలాగా, నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను నీట్గా తిను, ప్లేట్ తెచ్చుకో అని చెప్తే వెందుచ్చి. అక్క ఏంటక్క తెగ ఆలోచించేసుకుంటున్నావు. ఏం లేదే. మరి తీయి చల్లారిపోతాయి. అమ్మో ఇప్పుడు కూడా అలాగే గత్తరు చేసి నా చేత క్లీన్ చేస్తుందేమో, ఇప్పుడు ఎలాగైనా క్లీన్గా తినేలా చేయాలి. ఎలా అబ్బా, ఏంటక్క ఆలోచిస్తున్నావు మళ్ళీ. హా ఒక ఐడియా వచ్చింది. ఆహా ఏం లేదే, మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదామా. గేమా, తినేటప్పుడు గేమ్ ఏంటక్క, తినేసాక ఆడదాంలే, ఫస్ట్ తిందాం, ఓపెన్ చెయ్యి. తినేసాక కాదే, తింటూనే ఆడుకుందాం. సర్లే ఏ గేమో చెప్ప ఆడదాం. ఇప్పుడు ఈ పఫ్ని కింద ఎవరు ఒంపకుండా తింటారు అనేది గేమే, ఎక్కువ ఎవరు ఒంపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు, మిగిలిన వాళ్ళు విన్ అయినట్టు. ఓహో అలాగా, నాకు ఈ గేమ్ ఏం అవసరం లేదు, నువ్వు ఈ గేమ్ ఎందుకు ఆడదాం అంటున్నావో కూడా నాకు తెలుసు, నాకు నచ్చినట్టు నేను తింటాను, అది నాకు ఇచ్చేయి. ఏ ఓడిపోతావని భయపడుతున్నావా, ఆడనంటున్నావో. పోనీలే నువ్వు అలా అనే అనుకో, ఇంక తిందామా. ఇది కావాలని ఇలా చేస్తుంది, ఇప్పుడు దీన్ని ఎలా అయినా ఒప్పించాలి. ఎలా బా, సరే చెల్లి గేమ్ ఒకటే కాదు, విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇచ్చుకుందాం. గిఫ్టా, ఏం గిఫ్ట్ అక్క. ఇప్పుడు నువ్వు విన్ అయ్యావు అనుకో, నీకు నైట్ నా పాకెట్ మనీతో నీకు ఇష్టమైన చికెన్ లాలీపాప్స్ తెప్పిస్తాను. అదే నేను విన్ అయ్యాను అనుకో, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, ఏమంటావు. ఐ చికెన్ లాలీపాప్సా, వద్దులే అక్క, నేను తినేస్తానులే. సర్లే తిను తిను, ఎలాగో ఓడిపోతావో, నా మాట వినాల్సి వస్తుందనే కదా గేమ్ వద్దంటున్నావు, నీలాంటి పిరికి పందులతో నాకు కూడా గేమ్ అక్కర్లేదులే. సరే నన్నే రెచ్చగొడుతున్నావు కదా, నేను బట్టకు రెడీ, ఓడిపోవడానికి నువ్వు కూడా రెడీగా ఉండు. పోనీలే నీ మనీ ఎందుకు వేస్ట్ చేయడమని నేను వద్దని చెప్తుంటే ఓ తెగ సరదా పడిపోతున్నావు కదా, నీ సరదా నేను ఎందుకు కాదనాలి. తింగర్ది పాపం, నా పాకెట్ మనీతో కొనిచ్చేస్తాననుకుంటుంది, నైట్ డాడీ తీసుకొస్తానన్నారన్న విషయం తెలియదు పాపం. అది చూద్దాంలే ఎవరు ఓడిపోతారో, ఎవరు విన్ అవుతారో. సర్లే ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం. చూసావుగా, నీది కొంచెమైనా ఒలిగింది, నాది అది కూడా ఒలగలేదు, సో నేనే విన్నయ్యా, నైట్ చికెన్ లాలీపాప్స్ తెప్పించడానికి రెడీగా ఉండు. పోనీలే చెల్లి, నాకు కూడా నువ్వు విన్నవడమే కావాలి, లేకపోతే నువ్వు చేసే గత్తరంతా ఎవడు క్లీన్ చేస్తాడు.
ఇది క్లీన్ చేయడం గురించి నీ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావా? నీకు బాగా బద్ధకం పెరిగిందక్క. అది క్లీన్ చేయడం గురించి నా డబ్బులు నేనెందుకు వేస్ట్ చేసుకుంటాను? నువ్వు స్కూల్ నుంచి రాకముందు డాడీ నాతో చెప్పారు నైట్ చికెన్ లాలిపాప్స్ తీసుకొస్తా అని. నీతో నేను అలా చెప్పాను? ఇది చీటింగ్. నాకు నీ డబ్బులతో కొనిస్తా అన్నావు. పోవే, ఏ డబ్బులతో అయితే నీకేంటి, మూసుకుని తిను. అవును, దీనికి ఒకటి ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ మూడెందుకులే. మనం అయితే తినేసి దానికి ఒకటి ఇచ్చేద్దాం. Oh no. Bang. Bang. అవును, మరీ ఒకటే ఇస్తే దానికి అనుమానం వస్తుందేమో. సర్లే, నేను నాలుగు తినేసి దానికి రెండు ఇద్దాం. Bang. ఇదిగో నువ్వు అడిగిన చికెన్ లాలిపాప్స్ తిను, నా పేరు చెప్పుకుని బాగా ఎంజాయ్ చేయి. చాలా చేసావులే కానీ ప్లేట్లో రెండే వేసావు, మొత్తం ఎన్ని తెచ్చారేంటి? మొత్తం 3 తెచ్చారు చెల్లి. ఇంకెందుకులే అని చెప్పి నీకు 2 ఇచ్చేసి నేను ఒకటే తీసుకున్నా. అవునా, నా గురించి అంత త్యాగం చేసేసావా? హా చెల్లి. సర్లే, మరి నీ ప్లేట్ ఎక్కడుంది, రా ఇద్దరం కలిపి తిందాం. నా ప్లేట్ బయట ఉంది చెల్లి, నేను బయట తింటాను. అలా ఎందుకు అక్క, మన ఇద్దరు కలిపే తిందాం, తెచ్చుకో నీ ప్లేట్ కూడా. అయ్యో పర్వాలేదు చెల్లి, నేను బయట తింటానులే, నువ్వు ఇక్కడ తినే. ఇదేదో తేడాగా ఉంది, ఏంటో చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నావు చెల్లి తినకుండానే? హ్యాండ్ వాష్ కక్క. హ్యాండ్ వాషా? హ్యాండ్ వాష్ నీకు అలవాట్లేదు కదా చెల్లి, నేను చేసుకోమన్నా నువ్వు చేసుకోవు. హ్యాండ్స్ బాగాలేదక్క అందుకే. ఏం పర్వాలేదు చెల్లి, సారి తినే, లేకపోతే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కదా, అందులోకి వెళ్ళి చేసేసుకో. వద్దక్క, నేను హ్యాండ్స్ వాష్ చేసుకో, వాటర్ తెచ్చుకుంటా. వాటరే కదా నేను తీసుకొస్తా, నీకు కావాలంటే వెళ్ళి. వద్దక్క, మళ్ళీ నేను ఏమైనా నీ సర్వెంట్ నా అని అడుగుతావు. ఏంటక్కేదో టెన్షన్ పడుతుంది. అమ్మా అక్క ఇలా రావే. ఏంటి చెల్లి? డాడీ ఎన్ని తెచ్చారన్నావే? 3. ఆహా, సరే అయితే నీ ప్లేట్ పట్టుకు లోపలికి రా, ఇద్దరు కలిపి తిందాం. ఛా, అనవసరంగా దొరికిపోయింది దీనికి, ఏం చేస్తాం. రా నాయనాకెయ్యమ్మా. అబ్బా ఏం చెప్పావే, 3 తెస్తే 2 నాకేసి ఇవిడు గారు ఒకటే తీసుకుందంట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది నేను ఇలాంటిదేదో చేసుంటావని. సర్లే నాయనాకెయ్యి. ఇదిగో తీసుకో, నీ నాకేం అక్కర్లేదు. ఏంటమ్మా ఒకటే వేసావు? లేకపోతే ఎన్నయ్యాలి? నీకు 3 నాకు 3 సరిపోయాయి కదా. డాడీ తెచ్చినవి నీకు 3 నాకు 3, కానీ నువ్వు బట్టేసి ఓడిపోయావు కాబట్టి నీ దాంట్లో ఒకటి నాకు ఎక్స్ట్రా ఇవ్వాలి. అంత లేదు, నాదేమి ఇవ్వను నేను. ఏమంత లేదు, అసలు నీ పాకెట్ మనీతో కొంటా అన్నావు, అందుకే తీసుకుంటున్నా. ఇంకెన్నున్నా ఆస్తిరది నీకు, ఇంకేం చేస్తాం కానీ. సాస్ తెచ్చుకుందాం. సర్లే కానీ నేను సాస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా, ఈ లోపు నై తినేకు. నేనేం నీకులా కాదు, అందుకే నేటి బయట దాచుకున్నావు. ఇంకా లాలీపాప్స్ ఎందుకే, డైరెక్ట్ గా సాస్ తాగలేకపోయావా? నీకు ఫుడ్ ని ఎలా తినాలో కూడా తెలీదక్క, ఇలా తింటే ఎంత బాగుంటుందో, నువ్వు కూడా ట్రై చేయి. నాకు వద్దమ్మా. టేస్ట్లెస్ ఫెలో. అది చచ్చిన కోడేనే, దాన్ని మెల్లగా తిన, అది ఎక్కడికి పోదు. మాకు తెలుసులే నువ్వు తిను.
ఒసే ఇంకా బోన్ కేముందే, దాన్ని కూడా వదలవేవే నువ్వు. నీకు తెలీదక్కా, బోన్ చాలా బాగుంటది, చాలా జ్యూసీగా ఉంటది, చాలా మంది తింటారు కూడా. నువ్వు తప్ప ఎవరు ఈ రకంగా తినరే బాబు. సర్లే అక్క, నువ్వెలాగో తిన్నంటున్నావు కదా, ఆ పైన చికెన్ తినేసి నీ బోన్ కూడా నాకు ఇచ్చేయక్కా.